రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. కృష్ణా జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణం హనుమాన్ జంక్షన్ రోడ్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా జగన్ పాలన కొనసాగుతుందన్నారు. ఇటీవలే డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 13,500 రూపాయలను వ్యవసాయ పనులను తొలి పెట్టుబడిగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంగతి వివరించారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లభించేలా ధరల స్థిరీకరణ నిధిని సీఎం జగన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా రైతులు దళారుల చేతిలో మోసపోకుండా సరైన గిట్టుబాటు ధరను పొందవచ్చని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కల్పించే నిమిత్తం ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్స్ ఓపెనింగ్ చేయడం అయింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు రైతు సోదరులకి, ప్రభుత్వం కూడా కొనడం ప్రారంభిస్తే ప్రైవేటు దళారులకు కూడా పోటీగా ఉంటది కాబట్టి అట్లా కొంత సపోర్ట్ వరకు చేశారు. కానీ ఇప్పుడు ఏమిటంటే ప్రభుత్వం గ్రామాల్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చి మీరు కనిపిస్తే 1361 రూపాయ మీకు ఇస్తారు. రెండోది ఏమిటంటే మనం గమనించాల్సింది, మన దళారి వ్యవస్థలోకి వెళ్తే అతను ఎప్పుడు డబ్బులు ఇస్తాడో తెలియదు, మిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత కట్ చేస్తాడో తెలియదు. ఇక్కడైతే ఒకసారి రేటు ఫిక్స్ అయిన తర్వాత తప్పనిసరిగా ఆ అమౌంట్ మీకు 1 వీక్ లేకపోతే కొద్దిగా 1-3 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా మీ అకౌంట్లో పడతాయి. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. అట్లాగే ప్రభుత్వం వారు కొన్ని సూచనలు కూడా దీంట్లో ఇచ్చారు. తేమ శాతం అయ్యి రైతులు కూడా ధాన్యం తీసుకొస్తున్నప్పుడు కొంచెం వేదికపోయినటువంటి ప్రఖ్యాతులందరూ మరి అందరూ కూడా చెప్తా ఉన్నా, ఈ సంవత్సరం పంటలు కూడా బాగానే పడినాయి. ఎక్కడ లోటు లేదు. ఇక్కడ వాహనల విషయంలో కానీ నాగార్జున సాగర్ కెనాల విషయంలో కానీ అన్ని వదలటం జరిగింది. మళ్ళీ రెండో పంటకు కూడా సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు రెండో పంటకు కూడా సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. మళ్ళీ రెండో పంటకు కూడా మళ్ళీ నాగార్జున సాగర్ నీళ్లు వస్తున్నాయి కొద్ది రోజుల్లో. కాబట్టి ఏంటంటే మీరు శుభ్రంగా భయపడవలసిన నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రం అనేది ఏర్పాటు చేసిన తర్వాత రైతులుగా వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నమోదు చేయించుకోవాలి. కానీ రైతులు ఎవరో రావట్లేదు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు మేము కూడా 3 సంవత్సరాల మట్టి మామూలుగా ధాన్యం కొనుగోలు కేంద్రం తీసుకుంటున్నాం కొర్రగొండలో కూడా. ఎందుకంటే ఇక్కడ ప్రాంతానికి కావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ దళారులతో ఎక్కువగా మోసపోయారు గతంలో గొర్రెలు పెమ్మందారులు. కొనుక్కెళ్ళి మామూలుగా డబ్బులు కూడా ఎక్కువని కూడా ఉన్నాయి. మార్కెట్ యార్డులతో 1 రూపాయి తక్కువ వద్దనుకున్నారు. మాలు మన ఇంటికి వచ్చి అరువిచ్చేవాడు 1 రూపాయి ఎక్కువ పట్టుకెళ్తాడు. కాకపోతే కొంతకాలం ఇక్కడ అలవాటైతే ఇదంతా మన ప్రాంతంలో ఈ సంత ఏర్పడితే ఏ రోజు రూపాయి ఆ రోజు మీకు మార్కెట్ రాగానే వస్తుంది రైతులకి. కొంతకాలం మాలుగా మనం కూడా ఓపి